గోదావరిలో బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కచ్చలూరు బోటు ప్రమాదంలో మృతుల సంఖ్యను తక్కువగా చూపారు అని ఆయన సుప్రీంలో పిల్ వేశారు. ప్రతివాదిగా కేంద్రాన్ని చేర్చారు. హర్షకుమార్ దాఖలు చేసిన పిల్ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సో ఇదే అంశంపై మనతో స్పందించేందుకు ఫోన్ లైన్ లో హర్షకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హర్షకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బోటు ప్రమాదానికి సంబంధించి సుప్రీం ఆశ్రయించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వాల వైఫల్యమే ప్రమాదానికి కారణం అంటారా? ఖచ్చితంగా అనండి. కారణం ఏంటంటే నేను వేసిన పిల్లు మెయిన్ అంశం ఏంటంటే మృతులు అందరినీ కూడా బయటకు తీయమని, అంతేకాకుండా బోట్ ని బయటికి తీయమని. తర్వాత ఎందువల్లంటే చాలా ప్రాబ్లం, అంటే చాలా బాధ అనుభవిస్తున్నారండి బాధితులు. వరంగల్ నుంచి మనం చూసుకున్నట్లయితే 14 మంది వెళ్ళారు, 6 మంది ఉన్నారు, 9 మంది మిస్సింగ్. అలాగా ఒక తండ్రి గురించి కొడుకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అలా వెయిటింగ్, ఒక కూతురు గురించి రమ్య అనే అమ్మాయి గురించి తల్లిదండ్రులు ఎంత వేదనతో వాళ్ళు వెయిట్ చేశారంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కళ్ళారు చూశాము. ప్రభుత్వానికి ఈ విషయం మీద చేయకుట్టినట్టు కూడా లేదండి. కనీసం ఒక మంత్రి ఏదో పుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు తప్పితే, సీఎం ఏదో ఒకసారి వచ్చారు తప్పితే దాని మీద సమీక్ష లేదు, అసలు బోర్డ్ తీయాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకి కనపడలేదు చాలా క్లియర్ గా. ఎందుకంటే ఒక మనిషి మిస్ అయితే ఆ బాధ అన్నది ఏపీ సీఎం గారు అనుభవించాడు, కానీ ఆయనకే బోటు తీద్దామన్న ఉద్దేశం లేకపోతే ఇంకా మానవత్వం అన్నది ఎక్కడ ఉందండి? నేను మెయిన్ వేసింది ఆ బోట్లో ఉన్న బాధితులందరినీ, అంటే బోట్లో మునిగి చనిపోయిన వాళ్ళందరి బాడీలను కూడా తీయమని నా ఉద్దేశం. 3-4వ రోజున కొటేషన్ ఇస్తే 15వ రోజున దాని మీద డిసిజన్ తీసుకున్నారు. ఎందువల్లంటే అన్ని చాలా కేసుల్లో A1 సీఎం అయితే A2 మా జిల్లా కలెక్టర్, అతను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ గా పెట్టడం వల్ల అతన్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ బోర్డు తీస్తే ఏమన్నా మరి ఏమున్నదో తెలియదు, కానీ బోర్డుని తీయకూడదు అని మొదటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, గవర్నమెంట్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగా అసలు బోర్డు తీయకూడదు అన్న ఉద్దేశంలో వాళ్ళు ప్రయత్నించడంతో నేను సుప్రీంకోర్టు ని ఆశ్రయించాల్సి వచ్చింది. ధన్యవాదాలు హర్షకుమార్ గారు.